వెంకటేష్, నేను గ్రామ పంచాయతీలో పనిచేస్తా, వాటర్ మెయిన్ గా చెప్తానన్నారు, మీ చెప్తామని చెప్పిన సరిపోతుంది. అది నా భయం కాదు అసలుకి, అది ఏంటిది నా పట్టుదల, మా సార్ గారి నుంచి పట్టుదల పౌరుషం అంటే చాలు. ఈ మాటలు మాట్లాడినగా వాళ్ళు అయింది, వాళ్ళకి అత్తయిందో నాకు తెలుసు, నన్ను బెదిరించినా నేను బెదిరా. మొన్న హైదరాబాద్ తీసుకుపోయారు, అయినా నేను బెదిరానని నా కట్అవుట్ వేసుకున్నా చాలు. వాళ్ళు ఏందో వాళ్ళ పవర్ ఏందో మీరు ఇట్లా చూపెట్టద్దు, మన ఓట్లతో మనం చూపెట్టాలి. ఇది కాదు ముఖ్యం. ఓకే, థ్యాంక్ యూ సార్. వెంకన్న వీళ్ళందరూ డిఎస్ ఫ్రెండ్, ఈయన నౌకరీగా తీసేస్తే ఈయనకి ఇంక ఎన్ని సంవత్సరాల సర్వీస్ ఉందో లెక్కబట్టి ఆ జీతం ఉందో చెప్తా. వాటర్ మెయిన్ నుంచి వెళ్ళి తీసేస్తే ఈయనకి ఎన్ని సంవత్సరాల సర్వీస్ ఉందో లెక్కబట్టి మొత్తం జీతం ఇచ్చే బాట నాది. రేపు నాకు ఫుల్ టైం కార్యకర్తగా పని చేస్తాను. నీకు బండి కనిపిస్తుంది, నేను మళ్ళీ పదేళ్ళు దాకా అడిగే దిక్కు లేడు, అడిగే నాదు లేడు అని చెప్పి ఆయన కళ్ళు కంటున్నాను. కానీ నన్ను బండిగా పిలిచిపెడుతున్నారా మరి మీరు? నన్ను చంపుకుంటారా, నన్ను సాధుకుంటారా, అది మీ చేతుల్లో ఉంది. అది మీ చేతుల్లో. నేను ఒక వ్యక్తిని కావచ్చు, నేను ఒక వ్యక్తిని కావచ్చు, కానీ ఇది నా వ్యక్తిగతమైన ఎన్నిక కాదు. ఇది వ్యక్తిగతమైన ఎన్నిక కాదు నాకు. ఇది నా వ్యక్తిగతమే కా అయితే కేసీఆర్ గారు మొన్నే జన్మకొండ దుబ్బల మీద నా కొడుపుజం మా తమ్ముడు అని చెప్పాడు. మీకు ఐడియా ఉండాలి, కొడుపుజం అని చెప్పాడు, విడవభుజం అని చెప్పాడు, పోరాట యోధుడు అని చెప్పాడు, ఓ నాకు తమ్ముడు అని చెప్పాడు. ఎందుకు ఇవాళ దయ్యమైన నేను 14-15 సంవత్సరాల కాలం పాటు తమ్ముల్లాగా కుటుంబ సభ్యుల్లాగా వాళ్ళ మాటల్లో చెప్పాలంటే కేసీఆర్ గౌరవించిండు, కేటీఆర్ గౌరవించిండు, చివరి కేటీఆర్ కొడుకు కూడా నన్ను ఎత్తుకొని ఎగిరిండు. మీకు ఐడియా ఉండదు పోస్ట్ పెట్టి ఇంత గొప్పగా గౌరవించిన మా కుటుంబం ఎందుకు వీటిల్లా దూరం అయ్యిండు అంటారు. నేను దూరం కాదు, నేను పక్షిలాగా ఆయన ఏ పని అప్పచెప్పినా ఏ బాధ్యత ఇచ్చినా చూసి రమ్మంటే కాల్చుకొచ్చింది, చూసి రమ్మంటే కాల్చుకొచ్చింది. అంత గొప్ప పని చేసి ఆయనకు మెప్పుతో జరిగాను. కానీ ఎందుకు వచ్చింది పంచాయతీ? నేను కరోనా మంత్రి, నేను ఆరోగ్య మంత్రి కాబట్టి కరోనా వచ్చింది. నేను అందరిలాగా ఇంట్లో పడిపోకుండా నా భార్య గుర్తొచ్చో, నా పిల్లలు గుర్తొచ్చో, అయ్యో నేనైతే నంచుకున్నానని చెప్పి కోరుకోకుండా వేల వేల కుటుంబాలు భయం గుప్పిట్లో, కోట్ల మంది ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతూ ఉంటే నాలాంటి వారికి దానికి నాయకుని కాబట్టి, ఆ మంత్రులు కాబట్టి, దానికి కెప్టెన్ కాబట్టి నేను ఆ బిడ్డల చుట్టూ, పేషెంట్ల చుట్టూ, దవాఖాన చుట్టూ తిరుపుడు నేనున్నాను. నాకు ఇదే మంచి పేరు వచ్చింది. ఆ మంచి పేరు కూడా అసెంబ్లీలో మాట్లాడలేదు తెలుసు. తిట్టవలసిన పార్టీ ఎంఐఎం పార్టీ, అక్బరుద్దీన్ ఓవైసీ కావచ్చు, ఆనాడు భారతీయ జనతా పార్టీ నాయకులు రాజాసింగ్ గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజగోపాల్ రెడ్డి గారు కావచ్చు, భట్టి విక్రమార్కుడు కావచ్చు, వాళ్ళు ఏమన్నారు ప్రభుత్వాన్ని తిట్టలేవారు. ఉన్నంతలో ఈటల రాఘవ గారి సపోర్ట్ లేకపోయినా ఇవాళ గొప్పగా పనిచేసిందని చెప్పారు. పూడిని పుసుకున్నా ఇది అక్కడ స్టార్ట్ అయిన ఉంటుంది. కొడుకాన్ని ఒక్కరిగా చేసినావు ఇదంతా అని చెప్పి స్టార్ట్ అయింది. ఆయన కొడుకుని ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి అనుకున్నటువంటి నేను అడ్డం రాలే, నేను చేసుకోమని చెప్పిన. కానీ వేరే నాయకులు ఉంటారు కదా, వాళ్ళందరూ అరే ఈట లేదరికి ఏం తక్కువైంది అని అనిపిస్తున్నారు. అక్కడ స్టార్ట్ అయింది. ఇవాళ నేను బాధపడట్లే, ఎందుకు స్వేచ్ఛగా మాట్లాడుకునే అవకాశం మళ్ళీ కలిగింది నాకు. నేను స్వేచ్ఛాజీవిని, అన్నిటికంటే ముఖ్యంగా నేను నమ్ముకున్న ప్రజలకి న్యాయం చేయనప్పుడు ఆ పదవి నాకు గౌరవాన్ని ఇవ్వను, ఆ పదవి నాకు తృప్తిని ఇవ్వను. ఎంత ఇన్సల్ట్ చేయడమో మాకెంత,
మూడేళ్ళైపోయింది మేము దరఖాస్తు ఇచ్చే పెన్షన్ ఇవ్వలేదు. మూడేళ్ళైపోయింది నా సొంత జాగాలలో ఇల్లు కట్టుకుంటా బిడ్డ అంటే నేను ఇల్లు ఇల్లు ఇవ్వలేకపోయాను. మూడేళ్ళైపోయింది కొత్తగా పెళ్లి చేసుకోవడానికి రేషన్ కార్డు ఇవ్వలేకపోయాను. మూడేళ్ళైపోయింది దళిత దళితులకు మూడేళ్ళ భూమి ఇస్తా అని చెప్తే 6 లక్షలు రూపాయలు పెడితే కొత్త పెళ్లి 6 లక్షల రూపాయలు భూమి దొరుకుతావా, కన్నడ దొరుకుతావా, 10 లక్షల రూపాయలు 20 లక్షల రూపాయల వరకు ఎక్కడానికి ఇవ్వలేకపోయింది. అందుకే నా నమ్మకున్న నా మీద విశ్వాసం ఉన్న ప్రజానికానికి ఏమి చేయనప్పుడు బయటికి పోవాల్సి అక్కడ ఉంది నేను. కానీ ఆయనే నన్ను పంపించి పుణ్యం కట్టుకున్నట్టుగా నేను భావిస్తా ఉన్నా. ఇవాళ కేసీఆర్ నన్ను ఒక్కడి దెబ్బ కొట్టాలని, నన్ను ఒక్కడి దెబ్బ కొడితే ఇంకో 10 ఏళ్ళు ఎవరు ఇలా ఎదురు చూడాలి. గొల్ల కురమలు 3 ఏళ్ళు ఐటీడీ కట్టి ఇవ్వలేదు ఇవి అంటాను. ఇంకా మీకు విషయం తెలుసుకో, మొత్తం తెలంగాణ ఎక్కడ ఇస్తలేదు, ఒక హుజరాబాద్ మాత్రం మా గొల్ల కురమలు కొరలు ఇస్తాను, అది నా పుణ్యం వల్ల వస్తుంది అని చెప్పి ఉంటాయి.